బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తుందని అంటున్నారు. అరే అదవల్లారా, రాజ్యాంగం మార్చడం కాదురా బీజేపీ చేసేది. రాజ్యాంగంలో ఉన్న తప్పుల్ని సరిచేసుకుంటూ వస్తున్నాము. నాకు తెలియకడుగుతున్నా, ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు ఎలా ఉంటారు? ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఎలా అమలవుతాయి? ఒక దేశంలో రెండు జెండాలు ఎలా ఉంటాయి? ఒక దేశంలో రెండు ఎన్నికలు ఎలా జరుగుతాయి? కానీ మన దేశంలో జరిగాయి. మొన్నటి వరకు కాశ్మీర్కి ప్రత్యేక జెండా రాజ్యాంగం ఉన్నాయి. ఒక్కొక్క మతానికి వేరువేరుగా చట్టాలు రాజ్యాంగాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరిగాయి. ఈ విధానాలు దేశాలకు మంచిది కాదు, చాలా తప్పు. ఆ తప్పుని మోడీ గారు సరిచేసుకుంటూ వస్తున్నారు. ఇది రాజకీయ విధానం కాదు, 1950 నుండి మా నినాదం. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే మా బీజేపీ పార్టీ సిద్ధాంతమే అది. ఒక దేశంలో ఒకే మతం, ఒకే జెండా, ఒకే చిహ్నం, ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే రాజ్యాంగం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే ప్రధాని. ఇదే మా విధానం. ఇక మొదట రెండు అనేవి భారత్లో చెల్లవు. ఇష్టం ఉంటే ఈ దేశంలో ఉండండి, లేకపోతే పాకిస్తాన్కి దుబ్బేయండి. ఈ విధానం మీద మీ అభిప్రాయాలు అంగీకరణ మాకు అవసరం లేదు. మాకు భారతదేశ ప్రజల మద్దతుంది.